హై వ్యూస్. అవయవ దానం గురించి మనం గతంలో చాలాసార్లు డిస్కస్ చేసాం. ఈ అవయవ దానానికి సంబంధించి కవితలు రాసి డాక్టర్ గౌడ్ ఎంతోమందికి అవేర్నెస్ కల్పించి అతను చనిపో అంతవరకు బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత అతని శరీర భాగాలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇస్తున్న సందర్భంలో అతని గతంలో రాసిన కవిత బయటపడింది. అది చదివి యావత్ సమాజం అంతా కూడా కన్నీరు పెడతాం. అతని పేరు నిఖిల్. బెంగళూరులో అతను బ్యాచిలర్ ఆయుర్వేద మెడిసిన్ చేసినాడు. అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాడు. వయసు 24 సంవత్సరాలు. అతనిది తెలంగాణలో వనపర్తి జిల్లా అమర్చింత గ్రామం. అతని యొక్క తండ్రి పేరు రమేష్, తల్లి పేరు వచ్చేసి భారతి గారు. ఇతను మొన్న ఏప్రిల్ 29వ తారీఖున ఆ బెంగళూరు నుంచి కావలి వస్తుంటే రోడ్ యాక్సిడెంట్ అయింది. ఇమ్మీడియట్గా బెంగళూరుకి షిఫ్ట్ చేశారు, ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. తలకి బాగా గాయాలైనవి. ఎంత ట్రై చేసినా మొన్న మే 1కి ఇక బ్రెయిన్ డెడ్ అని కన్ఫర్మ్ అయిపోయింది. ఇక పేరెంట్స్ చెప్పున్నారు, మా పిల్లోడికి అవయవదానం అంటే బాగా ఇష్టం, వాడు రాసిన కవిత ఉందయ్య అని చెప్పేసి ఆ కవిత వాళ్ళు బయటపెట్టారు. నా తనువు మట్టిలో కలిసిన, దట్ మీన్స్ నా శరీరం మట్టిలో కలిసిన, అవయవదానంతో మరొకరిలో జీవిస్తా. అవయవదానం గుండె, కిడ్నీలు, లివరు, కళ్ళు, ఇంకా బాడీలో బాడీలో ఇంకేమైనా పనికి వస్తే లైక్ అవి కూడా తీసుకుంటారు. అవయవదానంతో మరొకరిలో జీవిస్తా. ఒక అమ్మకు బిడ్డగా మరణించిన మరో అమ్మ పిలుపుతో బతికే ఉంటా, మరో అమ్మ పిలుపులో బతికే ఉంటా. మా అమ్మ బిడ్డగా నేను చనిపోయా, ఇంకో అమ్మకి కొడుకు కూతురు ఉన్నారు కదా, వాళ్ళకి ఇప్పుడు నా అవయవాలు సెట్ అయినాయిగా, ఆ అమ్మ పిలుపులో నేను బతికే ఉంటా. ఏనాడు వెలుగులో చూడని అభాగ్యులకు నా కళ్ళు, ఏనాడు వెలుగులు చూడటువంటి వారికి నా కళ్ళు ఇవ్వండి, ఆగిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి గుండెకు బదులుగా నా గుండె, అందులో ఎవరైతే ఉంటారో వారికి నా కళ్ళు ఇవ్వండి. వాళ్ళ గుండె ఇంకా ఆగిపోతే రెడీ కొంత బాబు, వాళ్ళకు గుండె కావాలంటే నా గుండె ఇవ్వండి. కిడ్నీలు కోల్పోయిన వారికి మూత్రపిండాలు, కిడ్నీస్ వాళ్ళకి ఇవ్వండి, ఊపిరి అందక ఊగిసలాడుతూ ఉన్నటువంటి వారికి నా ఊపిరితిత్తులు ఇవ్వండి, కాలేయం పనిచేయక కాలం ముందు ఓడిపోతున్నటువంటి వారికి నా కాలేయం, నాలోని ప్రతి అణువు అవసరమైన వారికి ఉపయోగపడాలి, ఆపదలో ఉన్న వారిని ఆదుకోండి, ఇదే మీరు నాకిచ్చే గొప్ప బహుమతి, ఇలా మీరు చేస్తే నేను కూడా సదా మీ మధ్యలో నిలుస్తాను, చిరంజీవై ఉంటాను, అవయవదానం చేద్దాం, మరో శ్వాసలో శ్వాసగా ఉందాం. ఎంత గొప్పగా రాశాడండి నిఖిల్ అతని పేరు. అందరిని కూడా ఈ లెటర్ ఏదైతే ఉందో, ఈ కవిత ఏదైతే ఉందో కదలిస్తూ ఉందన్నమాట. నేను కూడా వీడియో అందుకే ఇస్తూ ఉన్నా. మా జర్నలిస్ట్ మిత్రులు, శివ ఇదేంటి నువ్వు మిస్ అయ్యో, ఖచ్చితంగా ఇది నీ ఛానల్లో ఇవ్వని అన్నారు, ఫార్వర్డ్ చేశారు ఢిల్లీ మిత్రులు. సో మొత్తం చెక్ చేసాక నాకు అనిపించింది ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పేసి. అవయవదానం ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా, మీ మీ సర్కిల్లో చనిపోయిన వారిని ఖననం చేయడం, దహనం చేయడానికి ముందు బ్రెయిన్ డెడ్ కనుక అయితే ఖచ్చితంగా అవయవదానం చేయండి.